చెప్పాలి. నిన్న మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి. ఎందుకంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడికి వచ్చేదో నాకేదో గిఫ్ట్ ఇస్తానని. డెమోక్రసీలో ఎవరు వచ్చి ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించుకోవడానికి ఎక్కడన్నా రావచ్చు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగు జాతి కోసం పెట్టారు. కొంతమంది అటు ఇటు ఆలోచనలు పడచ్చు, కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేశాం. అదే సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్లో కష్టపడి పనిచేసి మళ్ళీ మీ కష్టాలు తీర్చమని మీరందరూ నాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఏదో బెదిరిస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం అంకితమైన భావంతో పనిచేస్తాం తప్ప ఎక్కడ డీవియేషన్ ఉండదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను ఏ పని చేసినా మీకోసం చేస్తా, నాకు కావాల్సింది మీ సపోర్ట్ కావాలి, మీరు బాగా దీంట్లో భాగస్వాములు కావాలి, మీరు పూర్తిగా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదు, అది చేస్తారని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.